సో స్టూడెంట్స్ కొన్ని మోడల్ క్వశ్చన్స్ చూద్దాం ఇక్కడ సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే లెడ్ విచ్ ఈస్ ప్రజెంట్ యాజ్ ఇంప్యూరిటీ ఇన్ సిల్వర్ ఈజ్ రిమూవ్డ్ బై లెడ్ని తీసేయాలి సిల్వర్ ఓర్స్ నుంచి ఏ ప్రాసెస్ మీకు ఇక్కడ వర్క్స్ ప్రాసెస్ ప్యాటిన్సన్ ప్రాసెస్ ట్రిపులేషను అడిషన్ ఆఫ్ జింకిన్ ఇన్ సిల్వర్ సో ఇది పర్క్స్ ప్రాసెస్ అయితే మీరు కన్ఫ్యూజ్ అవుతుంది కాబట్టి దీన్ని ఏమంటామంటే పర్కిన్స్ తీసుకోండి సో ఆప్షన్ ఏమవుతుంది ప్యాటర్న్ సెన్స్ సో మనకు మనం నేర్చుకుందేమో సిల్వర్ని తీసాం డీ సిల్వరైజేషన్ టెక్నిక్ చెప్పాను అందులో పర్కిన్స్ అని వచ్చినట్టు కానీ ఇక్కడ మనకు ప్యాటిన్సన్స్ సెన్స్ అనేది సిల్వర్లో లెడ్ ఇంపీరిట్ ఉన్నప్పుడు సెకండ్ క్వశ్చన్ చూడండి సో ఇప్పుడు మనకు ఆన్సర్ ఇక్కడ ప్యాటిన్సన్ అని అవుతుంది సో నెక్స్ట్ ద ప్రాసెస్ ఆఫ్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ గోల్డ్ ఇన్ వాల్స్ అమాల్ గమేషన్ సైనయుడు ప్రాసెస్ సో బోత్ వన్ నైన్ టూ నందీస్ సో రెండు ప్రాసెస్లు నేను మామూలుగా గోల్డ్ ఎక్స్ట్రాక్ట్ చేయాలనుకున్నప్పుడు అమాల్ గమేషన్ ఒకటి అండ్ సైనైడ్ ప్రాసెస్ ఒకటి నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి ఇన్ ది ఐసోలేషన్ ఆఫ్ మెటల్స్ కాల్సినేషన్ ప్రాసెస్ యూజువల్లీ రిజల్ట్స్ ఇన్ మెటల్ ఆక్సైడ్ మెచల్ కార్బొనేట్ మెటల్ హైడ్రాక్సైడ్ మెటల్ సల్ఫైడ్ అక్కడ ఫైనల్గా ఏమొస్తుందని మీనింగు ఏది కాల్సినేషన్ చేసినప్పుడు వచ్చే మెటల్ ఆక్సైడ్ వస్తుంది సో ఆన్సర్ ఈస్ మెటల్ ఆక్సైడ్ మెటల్ కార్బోనేట్ని మెటల్ హైడ్ర హైడ్రాక్సైడ్ని ఈజీగా మనం హీట్ చేస్తామంటే వచ్చే మనకి మెటల్ ఆక్సైడ్ ఫైనల్ రిజల్ట్ ఏందని అడిగాడు అక్కడ క్వశ్చన్లో నెక్స్ట్ ద అప్రోప్రియేట్ ఫ్లక్స్ ఫర్ రిమూవింగ్ ఎఫ్ఈఓ విల్ బి అప్రోప్రియేట్ ఫ్లక్స్ ఏ ఫ్లక్స్ వేసి ఏ రియేజెంట్ వేస్తే ఎఫ్యుని రిలీజ్ చేయొచ్చు ఎఫ్యు అనేది బేసిక్ ఆక్సైడ్ బేసిక్ ఆక్సైడ్ రిమూవ్ చేయాలంటే అంటే అసిరిక్ కావాలి ఇందులో అసరిక్ ఎవరు ఎస్ఐ ఓట్ అసిరిక్ ఇది బేసిక్ ఇది బేసిక్ బేసిక్ బేస్ వేయద్దు ఏమేయాలి వేయాలి అసిరిక్ అంటే ఎవరు ఎస్ఐ అప్పుడు అప్పుడు ఫ్లెక్సైల్స్ స్లాగ్ బయటకు వచ్చేది ఎవరు ఎఫ్ఈ ఎస్ఐ ఓటు అనేది బయటకు స్లాగ్ నెక్స్ట్ విచ్ మెథడ్ ఆఫ్ ప్యూరిఫికేషన్ ఈజ్ రిప్రజెంటెడ్ బై ద ఫాలోయింగ్ ఈక్వేషన్స్ టైటానియం ఐటు సో మనకు ఓల మీకు చెప్పాను ఇది మారిపోతే వాళ్ళతో కాంపల్సర్ మళ్ళీ ఎక్కువ టెంపరేచర్ దగ్గర డికంపోజ్ అయిపోతున్నాయి అని క్రిపులేషన్ కాదు బోనాషిది కాదు పోలింగ్ కాదు తోటి రొటేట్ చేస్తామంటే అదే కాదు సో జోన్ రిఫైనింగ్ కాదు వ్యాన్ ఆర్కల్ ఇస్ ద బెస్ట్ ఆన్సర్ ఫర్ బోత్ టైటానియం జిర్కోనియం రెండింటికి మీకు ఎగ్జాంపుల్ ఇచ్చాను నేను నెక్స్ట్ ఇక్కడ చూడండి హై ప్యూరిటీ కాపర్ ఈజ్ ఆప్టైనుడ్ బై జోన్ రిఫైనింగ్ పోలింగ్ ఎలక్ట్రోలైట్కి రిఫైనింగ్ ట్రిపులేషన్ సో బెస్ట్ ఆన్సర్ ఏమవుతుంది ఎలక్ట్రాలిటీకి రిఫైనింగ్ అవుతుంది తర్వాత నోట్స్ పక్క పెట్టుకుని చదివితే ఆటోమేటిక్గా మీరు క్వశ్చన్ చేయగలుగుతారు సో ఓవరాల్గా టోటల్ మెటాలజీ మీద ఐడియా ఉంటుందని క్వశ్చన్ చేయగలుగుతారు గుర్తుపెట్టుకోండి ఏదో ఒక సగం పేజీ చదివి చేస్తే కుదరదు మొత్తం అన్నిటికీ ఇంటర్ లింకింగ్ ఉండాలి ఆ మెటాలజీ చాప్టర్లో ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ కాపర్ బై స్మెల్టింగ్ యూజెస్ సిలికా యాజ్ అన్ అడిటివ్ టు రిమూవ్ సిలికా వేసావు కాపర్ స్మెల్టింగ్ ప్రాసెస్లో ఎవరిని బయటకు పంపించడానికి సిఈ టూఓనా ఎఫ్ఈనా సీఈ టూ ఎఫ్ఈ ఎఫ్ఈస్నా సో మనకు ఇక్కడ మనకు పనికిరాంది ఏంటంటే కాపర్ పనికి వస్తుంది ఇందులో రెండిట్లలో ఉంది ఐరన్ సల్ఫైడ్ ఉండదు స్లాగ్ బయటకు రావాలంటే ఎఫ్ఈఓ కావాలి ఎఫ్ఈఓ ఎస్ఐఓ తోటి కలిసి స్లాగ్ ఫామ్ అయిపోతుంది బయటకు వచ్చేస్తుంది నెక్స్ట్ అల్యూమినియం ఈజ్ ఆక్సిడైజ్డ్ ఇన్ బేర్స్ ప్రాసెస్ హాల్స్ ప్రాసెస్ సర్పిక్స్ ప్రాసెస్ థర్మైట్ ప్రాసెస్ మీకు ఆల్రెడీ నేను మూడు ప్రాసెస్ చెప్పాను ఈ మూడు ప్రాసెస్లో ఫైనల్ ప్రోడక్ట్ ఏంటంటే అల్యూమినియం హైడ్రాక్సైడ్ ఆ అల్యూమినియం హైడ్రాక్సైడ్ని హీట్ చేసుకుని నీకు వచ్చేది ఏఎల్ టూ ఓ త్రీ సో మామూలుగా మనకు ఆక్సిడేషన్ అల్యూమినియం ఈజ్ ఆక్సిడైజ్డ్ ఇన్ సో మనకు వచ్చేటువంటి అల్యూమినియం అనేది ఏఎల్ టూ ఓ త్రీగా మారాలి ఏ దాంట్లో మారిపోతుంది ఇప్పుడు మనం ఐరో థర్మైట్ని మనము సిఆర్ టూ ఓ త్రీ ఏఎల్ టూ ఓ త్రీ మెగ్నీషియన్ రిబ్బన్ యూజ్ చేసుకొని ట్రాక్స్ని సీల్ చేసేయడంలో వాడతామని చెప్పాను కదా సో దాంట్లో పల మనం వాడుతున్నటువంటిది ఏంటంటే థర్మైట్ ప్రాసెస్ అల్యూమినియం ఈజ్ ఆక్సిరీస్ విచ్ ఆఫ్ ది ఇంకోటి ఏ అల్యూమినియం అనేది ఎల్ట్ ఓత్తులుగా ఫామ్ కావడం వల్ల మోస్ట్ ఎగ్జోథర్మిక్ రియాక్షన్ రిలీజ్ అవుతున్న హీట్ హై టెంపరేచర్ ఉంటుంది అది ఐరన్ కూడా మెల్ట్ చేస్తుందని చెప్పాను ఆ రోజున నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోవింగ్ టైప్ ఆఫ్ ఐరన్ కెన్ బి వెల్ ఈజీలీ ఎస్టర్డే వి డిస్కస్ దిస్ వన్ కాస్ట్ ఐరన్ రాత్ ఐరన్ స్టీలు ఆల్ ఆఫ్ దిస్ సో ఈజీగా మనం వెల్డింగ్ చేయాలంటే దేన్ని యూజ్ చేయాలంటే ఐరన్ నేను చెప్పాను ఒకసారి చూసుకోండి మీకు ఓకేనా నెక్స్ట్ కాస్ట్ ఐరన్ టైప్స్ కూడా చెప్పాను మీకు నిన్న రెండు ఉంటాయి అని చెప్పేసి నెక్స్ట్ టెన్త్ క్వశ్చన్ సెలెక్ట్ ద కాంపోజిషన్ ఆఫ్ రోస్టెడ్ గలేనా పీబీఓ పీబీఎస్ పీబీ పీబీసీఓ సెలెక్ట్ ద కాంపోజిషన్ ఆఫ్ రోస్టెడ్ గలేనా అసలు రోస్టెడ్ అన్నప్పుడు గలైన పీబీఎస్ గలైన రోస్ట్ వేసేస్తే మనకి ఏం ప్రజెన్స్ ఆ వేరు కాబట్టి ఆటోమేటిక్గా వచ్చేది ఫైనల్ ప్రోడక్ట్ పీబీఓ అని సో పీబీఎస్ రాదు పీబీ రాదు పీబీసీ ఓ రాదు సో ఆటోమేటిక్గా ఫైనల్ ప్రోడక్ట్ మనకి పీబీ వస్తుంది సో మీకు తెలిసినటువంటి రియాక్షన్సే కానీ అడగడంలో డిఫరెంట్ ఉంటుంది సో జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి మీకు క్వశ్చన్స్ ఇస్తాను అన్నటువంటిది చూస్తాను అందులో క్వశ్చన్స్ కనుక నెక్స్ట్ త్రీ డేస్ చాప్టర్స్ ఫోర్ డేస్ చాప్టర్స్ క్వశ్చన్స్ అంటే ఇంకా మిగిలింది ఉంది కాబట్టి దానిలో కలిసి క్వశ్చన్స్ ఎన్సీఆర్టీ ఎగ్జింప్లర్లో ఉంటే కనుక అది పంపించాను ఒకవేళ క్వశ్చన్స్ మీకు చెప్పిన సిలబస్ అంతవరకు సరిపోయేటట్టు ఉన్నాయి అనుకుంటే పంపిస్తాను ఓకేనా సో జాగ్రత్తగా వర్కౌట్ చేయండి మనకు ఆకాంక్ష మెటీరియల్ ఉన్నట్టు క్వశ్చన్స్ సాల్వ్ చేయండి డౌట్స్ ఉంటే పెట్టండి ఓకేనా క్వశ్చన్స్ ఒకవేళ నేను పంపించి నేను పంపించగలుగుత ఇవాళ క్వశ్చన్స్ మీ సిలబస్లో ఉన్న క్వశ్చన్స్ వచ్చేటట్టుంటే సాల్వ్ చేయండి సో జాగ్రత్తగా చేసుకోండి వర్కౌట్ చేయండి టైం వేస్ట్ చేయకండి ఇంట్లోనే ఉండండి Okay, yeah, take care. Good day.